నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు, కానీ మా అపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఈ బుక్ ఆర్డర్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చి, అన్న ఈ బుక్ చదువు, చదివిన తర్వాత కూడా నీకు పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం మారకపోతే ఇంకెప్పుడు నీ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అన్నాడు. అంతలా ఈ బుక్లో ఏముందని చదివాను. తర్వాత ఈ బుక్ 2 రోజుల పాటు మా ఇంట్లోనే ఉంచి మా చెల్లికి, మా అమ్మకి, మా నాన్నకి, మా తాతయ్యకి కూడా ఇచ్చి చదవమన్నాను. మా ఇంట్లో ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి అమ్మానం కాదు. మా అమ్మ వెంటనే నాకు ఈ బుక్ ఇచ్చిన అబ్బాయిని ఇంటికి పిలిచి లంచ్ పెట్టింది. ఈ బుక్ ఇచ్చినందుకు అప్రిషియేట్ చేసింది. మేము అమ్మాలం కాదు, కానీ పవన్ కళ్యాణ్ చూసే విధానం మాత్రం ఖచ్చితంగా మారింది. నేను కూడా ఒక బుక్ ఆర్డర్ ఇచ్చాను మా ఫ్రెండ్కి ఇవ్వడానికి. టు మై సర్ప్రైజ్ ఏంటో, ఒక్కరోజులోనే ఈ బుక్ నా దగ్గరికి వచ్చేసింది. నేను బుక్స్ చాలా ఎక్కువగా చదువుతుంటాను, అందుకే ఈ అబ్బాయి నాకు ఈ బుక్ ఇచ్చాడు. కానీ నేను చాలా బుక్స్ చదివాను, చాలా బుక్స్ చూశాను, కానీ క్వాలిటీ ఉంది, అసలు ఇలాంటి క్వాలిటీ బుక్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. ప్రైస్ 400 ఎందుకు పెట్టారని అనుకున్నాను, కానీ ఈ బుక్ ఒకసారి నేను చదివిన తర్వాత, క్వాలిటీ చూసిన తర్వాత, ఆ వర్క్కి ఈ బుక్ చాలా తక్కువ అనిపించింది 400 కూడా.